తొలిసారి వికలాంగులకు ఇచ్చిన మాట ప్రకారం 3,000కి 3,000, 6,000 పెంచి ఇచ్చి మా భవిష్యత్తుకి ఒక బాటలు వేశారు. ఆయనకి కృతజ్ఞతగా నేను నాకు వచ్చిన 6,000లో 3,000 రూపాయల పెన్షన్ మా శ్రీధర్ రెడ్డి సార్ ద్వారా రాజధాని నిర్మాణం కోసం ఇవ్వాలనుకుంటున్నాను. దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే, శ్రీధర్ రెడ్డి సార్కి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నానంటే, ఆ రాజధాని భూముల కోసం, ఆ రాజధాని రైతుల కష్టాలు తెలిసి క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళి ఒకరోజంతా రాజధాని ఉద్యమాల్లో రోజుల తరబడి శ్రీధర్ రెడ్డి సారు ఆ రైతుల కోసం పోరాడిన విధానం నచ్చి ఒక వికలాంగుడిగా సార్కి సార్ ద్వారా రాజధాని నిర్మాణం కోసం నాకొచ్చిన 6,000 రూపాయలు పెన్షన్లో 3,000 రూపాయలు నా భవిష్యత్తు కోసం 3,000 ఉంచుకొని మిగతా 3,000 రూపాయలు నేను మా గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సార్ ద్వారా రాజధాని నిర్మాణం కోసం పంపిస్తున్నాను. ఆ రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తున్న శ్రీధర్ రెడ్డి సార్కి మేము ఎప్పుడు మా నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం 23వ డివిజన్ తరపు నుంచి రుణపడి ఉంటామని చెప్పని తెలియజేస్తున్నాం. ఇది మేము సీనన్న మదన్న ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో మీకు అందజేస్తున్నాం సార్. పార్క్ నిర్మాణం జరుగుతుంది సార్, అక్కడ సెంటర్కి పోలు వేస్తున్నా సార్, 30 అంగణాలు సెంటర్ పోలు వేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా ప్రధాన గేట్ పక్కనే వేస్తే రోడ్డు మీదకి లైటింగ్ పడుతుంది, పార్కులో లైటింగ్ పడుతుంది. అది కొద్దిగా నేను ఇంతకుముందు మీతో చాలా ఉదయం కోరుతున్నాను. 9134 సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి, యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీష, గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు. స్త్రీ పురుష సంతానలేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐయుఐ, ఐవీఎఫ్, ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స, లామినర్ ఆపరేషన్ థియేటర్, స్పెషల్ ఏసీ రూమ్స్, డయాలసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్రే, 24 అవర్స్ ఎమర్జెన్సీ, ఫార్మసీ, ల్యాబ్ సౌకర్యం కలదు. సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్, శ్రీహరినగర్ 7వ వీధి, ముచ్చాలపాలెం, నెల్లూరు.